సినిమా ఇండస్ట్రీలో రూమర్స్ అనేవి కామన్ ఎవరైనా ఇద్దరు ఆడామగా కలిసి కనిపిస్తేనే చాలు వారి మధ్య ఏవో ఎఫైర్స్ అల్లేస్తారు ఇక అలాంటి సినిమా ఇండస్ట్రీలో అయితే అవి చాలా కామన్ కనీసం పక్క పక్కన కూర్చున్నా కూడా ఏవేవో కథలు అల్లేస్తారు ఎఫైర్లు అంటగడతారు ఇక ఈ విషయం పక్కన పెడితే అందాల రాక్షస్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది లావణ్య త్రిపాఠి ఈమె మెగా హీరో వరుణ్ తేజ్తో ప్రేమలో పడిందంటూ ఎన్నో వార్తలు వీరి గురించి ఇప్పటికే వినిపించాయి అలాగే వీళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారంటూ వార్తలు వస్తున్నాయి అయితే ఈ వార్తలను ఇప్పటికే లావణ్య త్రిపాఠి ఖండించింది అలాంటి ఉద్దేశం ఏమీ లేదని చెప్పినా కూడా రూమర్స్ మాత్రం ఆగడం లేదు ఆమె మీద వచ్చే రూమర్స్ ఆగకపోవటానికి ప్రధాన కారణం వరుణ్ తేజ్కి తనకీ మధ్య ఎన్ని రూమర్స్ వచ్చినా కూడా ఆమె వాటిని పట్టించుకోకుండా పదే పదే ఆయనతోనే మళ్ళీ క్లోజ్గా ఉండడం ఇక ఈ విషయంలో వీరిద్దరూ లవ్లో ఉన్నారు అని అందరూ భావిస్తున్నారు అలాగే ఎవరు ఎన్ని రూమర్స్ క్రియేట్ చేసినా నా ఇష్టం నాది అన్న తీరుగా హీరో వరుణ్ తేజ్తో కలిసి నైట్ పార్టీలంటూ చాలానే ఎంజాయ్ చేస్తోంది అలాగే నిహారిక పెళ్లిలో అన్ని కార్యక్రమాలలో కనిపించడంతో వీరి విషయంలో మరింత అనుమానం వచ్చింది అయితే తాజాగా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రహస్యంగా కలిసినట్టు సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది అయితే ఈ వార్తతో ఇన్ని రోజులు మా మధ్య ఏమీ లేదని చెప్పుకుంటూ వచ్చిన లావణ్య త్రిపాఠి త్వరలోనే మెగా ఇంటి కోడలు కాబోతోంది కదా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు ఒకవేళ వరుణ్ తేజ్ లావణ్యాత్రిపాటిని పెళ్లి చేసుకుంటే గనుక అది పెద్ద సెన్సేషన్ అవుతుంది ఇక ఈ విషయంలో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే